ఏమని పోయి బండి పట్టడం చెప్పి పోయి చూసే వాటికి అక్కడ పిల్లలన్న పనిచేసే వాళ్ళు ఇట్లా అటాక్ జరిగింది, ఇట్లా కొట్టినారు, ఇట్లా అని చెప్పినారు. ఏమి ఏంలే అంటే ఏంలే, వచ్చి బిర్యానీ కోసం వచ్చినారు, కావాలని ఏదో ఒకటి లేకుండా ఒకటి అడిసి అడుగుతున్నారు, అది కావాలా ఇది కావాలా అని. మేము కంగారు పడి మా ఓనర్కి పిలిచినాము, వచ్చినాడు ఆయన, ఏమన్నా అని అన్నా అని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే కూడా వాళ్ళు కోపంగా అటాక్ చేసినారు. ఆ వెపన్ కొడవలి అనే వెపన్తో తీసుకొని కుట్టనికే పోతే చెయ్యి అడ్డం పెట్టింటే వేళ్ళు ఇరిగింది అని చెప్పినాడు. అది ఎముకో కనిపిస్తుంది బాగా. ఇంకా ఏమంటే తలకి రాడ్తో ఏదో రాడ్తో కొట్టినారు. ఇప్పుడు కూడా నేను వచ్చి అడిగిన ఈ పరిస్థితులు కూడా చెప్తున్నాడు సీను అనే ఆయన, మాల గారికి సంబంధించిన ఆయన అని చెప్తున్నాడు. పేషెంట్ ఈ సమయంలో కూడా చెప్తున్నాడు ఇది ఈ కేవలం ఇది ఏమంటే గిరాక్ కోసం వచ్చి కొట్లాడట లేదు, దీని వెనుకల ఏదో కుట్ర ఉంది, దీని వెనుకల ఇంతకుముందు ఇంతో పార్ట్నర్ ఉండే ఒక ఆయన ఏదో గలాట పెట్టినాడని నాకు ఖచ్చితంగా డౌట్. ఎందుకంటే రంజాన్ నెలలో ఈ పార్ట్నర్షిప్ అంతా వాళ్ళ మీద గొడవ వచ్చింటే నేనే సమరస్యంగా మాట్లాడినా నేను. తర్వాత ఆయన కొంచెం విలన్ టైపే, ఆయన ఇది చేసినట్టు నాకు అనుమానంగా ఉంది. చికెన్ ఎక్కువ కావాలా, చికెన్ ఎక్కువ కావాలా కావాలని